హలో, వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శివ బాలాజీ. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చెప్పబోతున్నానండి. యూజువల్ గా మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటే చాలా ఎక్సైట్ అయిపోతాం. అండ్ మనకి బిర్యానీస్ అంటే అంత ఇష్టం ఉంటుంది. మోస్ట్లీ నాన్ వెజ్ లవర్స్ అందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వెజ్ లవర్స్ అండ్ నాన్ వెజ్ లవర్స్ ఇద్దరు చాలా ఇష్టపడి తినే రెసిపీ అన్నమాట. రీసెంట్ గా ట్రై చేసాము, అది చాలా బాగా వచ్చింది. ఇంకేంటి, మేము ట్రై చేసి అది బాగా వచ్చిందంటే మీతో షేర్ చేసేస్తాను. అండ్ ఇట్ వాజ్ లైక్ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ రెసిపీ అన్నమాట, విచ్ ఈస్ గుత్తి వంకాయ బిర్యానీ. సో వన్ ఫోర్త్ డిష్ అనుకోండి, గుత్తి వంకాయ బిర్యానీ చేశాను. ఇంట్లో మొత్తం ఊడ్చేశారు, అంత నచ్చింది అందరికి. అండ్ నిజంగా చెప్తున్నా, నాన్ వెజ్ లవర్స్ కూడా చాలా ఇష్టపడి తింటారు, అంత బాగుంది. ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు తిన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీ మీతో షేర్ చేసేస్తాను, లెట్స్ గో. చూస్తున్నారు కదా, నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీట్ గా కడిగేసుకుంటున్నాను. మా ఇంట్లో నేను, శివ గారు, ఇద్దరు పిల్లలకి ఈ క్వాంటిటీ చేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నారో వారికి తగినట్టు రైస్ తీసుకోండి. సో బాస్మతి రైస్ నానడానికి వదిలేసి చూడండి, ఒక పెద్ద గోలి సైజ్ చింతపండు తీసుకున్నాను, ఇది కూడా నానపెట్టేసుకున్నాం. 3 ఉల్లిపాయలు, 3 టొమాటోలు, 5 పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం తీసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు స్లైస్ చేసుకుందాం సన్నగా. చూడండి, ఇలా స్లైస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి స్లిట్ చేసి సెంటర్ కట్. అంతే, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం. నౌ టొమాటోస్ కూడా స్లైసెస్గా కట్ చేసుకుందాం. యాజ్ యూజువల్ ఈ వైట్ తీసేసి థిన్ స్లైసెస్. అంతే, టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు పుదీనా. పుదీనాని నీట్గా వాష్ చేసుకొని ఒక ఫుల్ కట్ అయ్యక్కర్లేదు, మనకి ఒక 5 స్టెమ్స్కి ఎంత ఆకు వస్తుందో అంత సరిపోతుంది. ఇంత పుదీనా. సో ఇది నీట్గా ఒలిచి, ఎప్పుడు నేను చెప్తాను కదా పుదీనా ఒలిచేటప్పుడు ఓన్లీ చూడండి, ఇది ఇక్కడ కూడా కాదు, ఓన్లీ ఆకు మాత్రం తీసుకోండి. ఈ సన్న కాడ కూడా ఉడకదు పుదీనాది. సో జస్ట్ ఆకులు మాత్రం తుంచుకోండి. పుదీనాని నీట్గా కడిగేసుకుందాం. పుదీనా ఫైన్ చాప్ చేసేసుకుందాం. అంతే, అయిపోయింది. నెక్స్ట్ అల్లం, ఇంత ముక్క అల్లం సరిపోతుంది. దీన్ని కూడా ఫైన్ చాప్ చేసుకుందాం. సో తోలు తీసేసుకున్నాను, ఇప్పుడు దీన్ని సన్నగా స్లైస్ చేసుకుందాం ఫస్ట్. సో ఇలా స్లైస్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇట్లా వర్టికల్గా పొడవు పొడవుగా సన్నగా దీన్ని ఇప్పుడు ఫైన్ చాప్ చేద్దాం. ఇలా నేను ఎప్పుడు చెప్తాను కదా, అల్లము పెద్ద పెద్ద ముక్కలుగా పంటికి తగిలితే కొంచెం తినేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు అల్లం ఏ డిష్లో వేసినా ఫైన్ చాప్ చేసుకోండి, అంటే గ్రైండ్ చేయకుండా నేరుగా వేసే దాంట్లో ఫైన్ చాప్ చేసుకోండి. అంతే, అల్లం కూడా ఫైన్ చాప్ చేసేసుకున్నాము. నౌ కమ్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద డిష్, వంకాయలు. వంకాయలు కట్ చేసుకోవడానికి ముందు ఒక బౌల్లో నీళ్లు తీసుకుని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుని రెడీగా ఉంచుకుందాం. నేను 6 వంకాయలు పెద్దవి ఒకే సైజువి తీసుకున్నాను. సో వంకాయకి చూడండి, ఇంత కొద్దిగా కాడ ఉండేలాగా ఇది కట్ చేసేసుకోవచ్చు, బట్ మొత్తం కట్ చేసేయద్దు, బికాస్ మనకి గుత్తి వంకాయ లాగా ఆ వంకాయ బంచ్ అలాగే ఉండాలన్నమాట. సో అది హోల్డ్ చేయడానికి సో ఇంత కాడ ఉంచుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని 4గా కట్ చేసుకుందాం. కట్ చేసినప్పుడే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, పుచ్చులు ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోండి. ఈ లాస్ట్లో కొంచెం అటాచ్ అయి ఉండాలన్నమాట, మరి ఇక్కడ వరకు కట్ స్లిట్ ఇచ్చేయద్దు. సో ఆ బంచ్ అలాగే ఉండాలి కాబట్టి మనకి.
సో అంతవరకు కట్ చేసుకోండి. వంకాయలు కట్ చేసి వదిలేస్తే నల్లగైపోయి చేరు వస్తాయి, దాన్ని ఆక్సిడైజింగ్ అంటారు. ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఉప్పు నీళ్ళలో వేస్తాము. సో దీన్ని ఉప్పు నీళ్ళలో వేసేద్దాం. అంతే, వంకాయలన్నీ కట్ చేసి ఉప్పు పసుపు వాటర్లో వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టుకుని స్టవ్ అంటించుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 7 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్టార్ అనైస్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. అన్ని రెడిష్ బ్రౌన్ అయిపోయాయి. అండ్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఎండుమిరపకాయలు కూడా ఘాటు రిలీజ్ చేస్తాయి అన్నమాట, అంటే వేగిపోయినట్టు. ఇప్పుడు ఇవి ఫైన్ గా గ్రైండ్ చేసేసుకుందాం. వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇంత ఫైన్ గా పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కలుపుదాం. స్టవ్ అంటించుకుని 10 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంఫ్, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఒక మిక్స్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం. 3 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. టీ స్పూన్ టేబుల్ స్పూన్ స్పెసిఫికేషన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఉల్లిపాయలు సగం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు వేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకుందాం. మూత అంటే లాక్ చేసేయద్దు, ఊరికే లాక్ అవ్వకుండా అలా పైన పెట్టేయండి. సో దట్ వంకాయలు తొందరగా మగ్గుతాయి. అండ్ వంకాయలు కూడా 100% ఉడికిపోకూడదు. ఎస్, వంకాయలు చూడండి కొద్దిగా మగ్గడం స్టార్ట్ అయ్యాయి, కలర్ చేంజ్ అయ్యాయి అండ్ సాఫ్ట్ కూడా అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ వేసేస్తున్నాం. అండ్ మీరు కలిపేటప్పుడు వంకాయల్ని బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఫైన్ చాప్ చేసుకున్న పుదీనా వేసుకుని ఫ్రై చేసుకుందాం. అంతే, టొమాటోస్ కొద్దిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో పొడి వేసేసుకుందాం. పొడి వేసేసుకున్నాక ఒక మిక్సీ చేశాక చింతపండు పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసు జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే పులుసుని మీరు స్క్వీజ్ చేసి మనం మెజరింగ్ గ్లాస్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ లోకి పోసుకోండి. 1 గ్లాసుడు చింతపండు పులుసు పోసుకోండి. సో పులుసు బాగా తీసేసి 2-3 సార్లు అయినా ఆ గ్లాస్ లో ఫిల్ అయ్యేంత వరకు చింతపండు పులుసు తీసుకోండి. స్పెసిఫిక్ గా చింతపండు పులుసు కొల్చుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, మనం రైస్ వేసి ఇందులోనే బిర్యానీ చేయబోతున్నాం, కుక్కర్ లోనే చేయబోతున్నాం కాబట్టి రైస్ కి తగినంత నీళ్లు వేసుకోవాలి. కాబట్టి ఎన్ని నీళ్ళు అంటే, ఇది 1 గ్లాస్ వేసుకుంటాం కదా, టోటల్ గా 1.5 గ్లాస్ మనం రైస్ తీసుకున్నాము. సో దానికి చింతపండు పులుసు 1 గ్లాసు, 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుందాం. ఒకటిన్నర గ్లాసుల నీళ్లు కూడా పోసుకుందాం. సో 1 గ్లాస్ చింతపండు పులుసు, 1.5 గ్లాస్ నీళ్లు పోసుకున్న తర్వాత రైస్ నీట్ గా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేసుకుందాం. రైస్ వేసుకున్నాక మనం వంకాయల్ని డిస్టర్బ్ చేయకుండా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం. మనకి
ఉప్పు కారం ఏదైనా కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్టో అంటే పర్ఫెక్టో. ఆల్రెడీ నాకు క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఇంకేంటి, మనం మూత పెట్టేసి కరెక్ట్ గా 2 విజిల్స్ అంతే, 2 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేద్దాం. సో విజిల్ పెట్టుకున్నాక 2 విజిల్స్ వదలాలి. అది ఎలా వదలాలంటే, ఒక విజిల్ ఏమో ఫుల్ హై ఫ్లేమ్ లో ఉంచండి, ఒక విజిల్ వచ్చేసాక మాత్రం కంప్లీట్ సిమ్ లో పెట్టేసేయండి. సిమ్ లో పెట్టేశాక సెకండ్ విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయండి, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. ఇంకొకటి అడుగు మాడకుండా ఉంటుంది. సో 2 విజిల్స్. ఇది విజిల్స్ వచ్చేలోపు మా నాన్నగారి బర్త్డే మొన్న ఫిబ్రవరి 11 అయింది. సో యూజువల్ గా మీరు అందరూ విషెస్ చేస్తారు ఆ రోజంతా వాడికి. మీ అందరి విషెస్ తో హిల్ హ్యావ్ లాట్స్ అండ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈసారి నేను పోస్ట్ పెట్టలేదు, సో మిస్డ్ ఇట్. మీ అందరూ బ్లెస్ చేయండి, దాని మీద నీడ్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు ఆ బర్త్డే గ్లింసెస్ మీతో షేర్ చేస్తాం. ధన్విన్ తన బర్త్డేని చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి ఆఫ్టర్నూన్ నుంచి గేమ్ జోన్కి వెళ్ళి బాగా ఆడుకొని వచ్చి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. దే ఆల్ హ్యాడ్ ఫన్. Happy birthday to you, happy birthday to you, happy birthday to your darling, happy birthday to you, many more successes to you, may you achieve everything you're dreaming of. Hey, mutta mutta. ఆయుష్ కి అది పెట్టయితే ఇది నాకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎగ్లెస్ అని. ఏ అంత కూర్చో.
వర్ష ఆడట్లేదా? వై? ఓ తెలీదా, మరి నువ్వే తెచ్చావు కార్డ్స్ దాని మీద. అక్క నీ దగ్గర రివర్స్ కదా. నెక్స్ట్ ఎగ్ తెలియదు. ఎగ్ జీవితం. వెజ్ మంచూరియా తెలుసా? భయపడుతున్నావా? భయమా? భక్త రెస్పెక్ట్ హౌస్ ఫుడ్ ఓకేనా? నచ్చిన ఫస్ట్ వాళ్ళకిరా మెట్పిస్ అవుతా. తినవా? చికెన్ తోట, చికెన్ తిట్ట కదా. ఎక్కి తింటావా? Hello. 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 Hello.
నీకు దాని మీద నీకు అది ఇన్నది మిర్చిగా సగం తీసుకుంటావా? బాయ్ దర్శన్, థ్యాంక్ యూ. ఇలాంటి మేమే నీకు గిఫ్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. ఇది సెకండ్ విజిల్ వచ్చాక కంప్లీట్ గా ఆఫ్ చేసేద్దా. ఆఫ్ చేసేస్తున్నా. సో స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి సర్వ్ చేసుకుందాం. Yes, స్టీమ్ వచ్చేసింది. ఇల్లంతా అరుమ అదిరిపోయింది. సో జ్యూసీ, సో యమ్మీ, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వాఫ్. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. వంకాయలు బ్రేక్ చేయకుండా తీసుకోండి. It's yummy. Are రైస్ వేయచ్చు ఇంకా. రైతా ఎప్పుడైనా టేస్ట్ చూసి తర్వాత తీసుకోండి. ఫస్ట్ టేస్ట్. చికెన్ బిర్యానీ ఏమో చీజ్ విత్ చికెన్ మసాలాలో. చీజ్ విత్ చికెన్ మసాలా. ఓకే, నీకు ఎలా ఉందిరా? ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్. యు కాంట్ డిస్క్రైబ్ ఇట్. వర్డ్స్ లో చెప్పలేనంత బాగుందరా. నా చూడు ఎలా కలుపు తింటాను. దగ్గర వచ్చి చూడండి. ఎక్స్ట్రానరీ ఇప్పుడు దీంతో అసలైన బ్రింజాల్ తోటి. సూపర్. యాక్చువల్గా బ్రింజాల్ తట్టే బాగుంది మన కాంబినేషన్. ఓకే, ఎక్కువ బ్రింజాల్ వేయాలి. ఇంకా ఎక్కువ బ్రింజాల్స్ వేయాలా? ఎక్కువ బ్రింజాల్ వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఒక్కొక్కరికి 2-2 వంకాయలు లెక్కన ఉన్నాయి, సరిపోతాయి కదా? ఎన్ని చేసావు? ఓ 6 ఏ చేసా. ఓకే, నాకు ఒక్కటి ఉంచి మీరు తినేసేయండి. థ్యాంక్ యూ కుతి. ఆ బ్రింజాల్తో తింటే లోపల చాలా క్రీమీగా ఉంది. అవును కదా. ఇంకానా? ఎందుకు రా, ఇంకా ఇంకానా? తీసుకో.
సూప్ లాగా వద్దు మా ఫస్ట్ అన్నం తిని ఏంటది దాంతో కలిపి నువ్వు కానీ వెజిటేరియన్స్ కి ఫీస్ట్ ఏది? మీరు నాన్ వెజిటేరియన్, మీకు కూడా ఫీస్టేగా? నాన్ వెజ్ కూడా ఎంజాయ్ చేస్తాను కాబట్టి ఓకే. ఓకే ఓకే. ఓ అంత బాగుందంటారు వెజిటేరియన్స్ కి కారం కారంగా ట్యాంగీ, కారం కాదు ట్యాంగీ. ఓకే. వంకాయ తినమా, కొంచెం వంకాయ బ్రేక్ చేసుకొని కలిపి తిను. స్కిన్ తోటి తినచురా. నాను వంకాయ స్కిన్ తోటి ఎలా ఉంది నాను? చాలా బాగుంది. రైతాతో ఇంకా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంది. వాడు ఫాస్ట్ ఫాస్ట్ గా గుటి గుటి మింగేశాడండి మనుగడు. అన్నం రైతా మను ఎక్కువ రైతా తక్కువ అన్నం తిన్నావు, అన్నం తో పాటు తినవా? అన్నంతో పాటు తినేసాయి. అండ్ వంకాయ నంచుకొని చెప్పుమా. ఓకే. హౌస్ దట్? టేస్ట్ లేదు కానీ అన్నంతో కలిపి రెండు సేల్ టేస్ట్ ఉంది కానీ సాఫ్ట్ అయింది. అంటే దానికి ఏం సపరేట్ ఫ్లేవర్ లేదు కదా? సో ఫ్లేవర్ ఉంది. రైస్ లో కూడా మసాలా సేమ్ మసాలా ఫ్లేవర్ కంపేర్ టు దిస్ దట్ హస్ లెస్ మసాలా. ఓకే ఓకే. నాకు కూడా కావాలి. వేసుకో. మనం ఇంకా రైస్ పెట్టుకోవాలి. మనకి చాలా నచ్చింది. మనం మీరు రైతాతో తిని చెప్పలే. ఓ నానా ఫినిష్డ్. కొంచెమే వేసుకున్నారు కానీ రైస్ కూడా. మనకు కూడా రైస్. మనం బ్రింజాల్ తినమా. నేను వీడికి కొంచెం రైస్ ఇస్తా. అంతే ఫినిష్ చేసాయి. ఏయ్ అన్నంతో కలుపుకుందా? రెండు మిక్స్ చేసి తినాలి. మాడు కావాలా నీకు? నా దాంట్లో చాలా ఉంది. లేదు మాది మాడు కాదు, ఫ్లేవర్ అంతే. ఇప్పుడే వచ్చింది నాకు చాలా. అవునా? ఒక చిన్న ముక్క వచ్చిందా? నచ్చిందా? మాడు ఇష్టం కదా. ఓకే బాగుందా మాడి, ఇంకా టేస్టీ ఉందా? మనం చాలా బాగుంది. సిగ్నేచర్ ఎక్స్ప్రెషన్ వచ్చిందా చాలా రోజుల తర్వాత? నో, వెరీ జ్యూసీ, వెరీ ట్యాంగీ, నో మచ్ ఆఫ్ స్పైస్, అబ్సల్యూట్లీ సూపర్, వెరీ నైస్. ఎంజాయ్ ఎంజాయ్. మా చూపించి చూపించి మరి తింటున్నాడు. ఓకే వేసుకోండిరా. నాకు ఒక వంకాయ కొంచెం రైస్ ఉంచండి, మిగిలింది ఫినిష్ చేసేయచ్చు. రైతా యు ఫస్ట్ ఈట్ అన్నం. తిన్నాడు, వేయచ్చు రైతా. అన్నంతో పాటు తిని ఆ ఉండే తినమా. ఉండే రైతాతో అన్నం ఫినిష్ అయ్యి మళ్ళీ రైతా వేస్తారు. ఉంది కుటి రైతా. మనం కుక్కర్ లో చూసినప్పుడు కొంచెం గ్రీజీ అనిపించింది. లేదు, అది వచ్చి ఎందుకంటే పైన కుక్ అయితే పైన లేస్ అలా ఫామ్ అవుతుంది కదా, పైన వరకు అదేంటి ఆయిల్ ఆయిల్ చింతపండు పులుసు. సో మిక్స్ చేశాక మళ్ళీ చూడండి సెట్ అయిపోయింది. నాకు మళ్ళీ చేసి కొడతా. అమ్మకు వద్దారా? నువ్వు ఒక్కడే తినేస్తావా?
నిజంగా అమ్మకి ఇవ్వవా? ఆపెట్టు ఆపెట్టు, అమ్మకి ఆపెట్టు. నేను పెడతా. నువ్వు పెట్టరా? అంటే నువ్వు పెడతావా లేదా అని టెస్టింగ్. పెడతావా? ఓకే, పెట్టాలే. నా కుట్టీలు పెడతారు నాకు. ఇంకో వంకాయ వేసుకోవాల్సిందండి. ఉంది, నాకు ఒక్క వంకాయ చాలు. ఆప్షన్ లేదు, ఆప్షన్ ఇస్తే తింటాడు. ఫిఫ్టీ ఫిఫ్టీ వంకాయ. ఇంకొంచెం వేయండి వాడికి, రైస్ తింటాడు. తింటావు కదమ్మా ఇంకొద్దిగా రైస్. బిర్యానీ కూడా ఇలా ఫినిష్ అవ్వలేదు. ఏమండి రైతా, మీరు నాకు మళ్ళీ చెయ్యాలి. ఓకే, అది వేడే మొత్తం వేసుకున్నాడు కాబట్టి నువ్వే చేసి. వాడు హ్యాపీగా చేస్తాడు. అరే నువ్వు మొత్తం కొంచెం నంచుకొని కాకుండా ముంచుకొని తింటున్నావు. ఏ ప్రాస బాగుంది, నంచుకొని కాకుండా ముంచుకొని తింటున్నాడు. కరెక్ట్గా నాకు ఎంత కావాలో అంత ఉంచారా? నాకు ఎక్కువే ఇది, కొంచెం ఎక్కువే ఉంది. వంకాయ వంకాయ ఏమి ఎక్కువ అవ్వదు. అరే ఉంచింది ఒకటి, మళ్ళీ అది కూడా తీసుకుంటారా? డన్నా, హ్యాపీలీ ఎంజాయ్డ్ ద మీల్. నానా ఫస్ట్, ఎప్పుడు నానా ఫస్ట్. అవును మరి నువ్వే లాస్ట్. ఇప్పుడన్నా ఇవాళన్నా ఫాస్ట్ గా తింటే అట్లీస్ట్ సెకండ్ అవుతావు. సో బ్రింజాల్ లవర్స్ విల్ లవ్ ఇట్, ద వెజిటేరియన్స్ విల్ లవ్ ఇట్, ద నాన్ వెజిటేరియన్స్ విల్ లవ్ ఇట్, ద ఎగిటేరియన్స్ విల్ లవ్ ఇట్. ఇంకేం ఉన్నాయి రా టన్స్? వీగన్స్, వీగన్స్ విల్ లవ్ ఇట్. పెస్కెటేటీస్, పొట్టి ఫిష్. ఓ ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, టేస్ట్ చేయండి, సూపర్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ చిచిక్ పుచిక్. అంటే ఏంటి మనం, అంటే మనం ఏంటి చిచిక్ పుచిక్ అంటే ఏంటి? చిచిక్ పుచిక్ ఫోటోస్ తీసి పోస్ట్ చేయాలా? ఎక్కడ పోస్ట్ చేయాలి? ఇన్స్టాగ్రామ్ లో. మనం నువ్వు సెకండ్ లాస్ట్ అయ్యవాలా? సో నువ్వు మీరు చెప్పండి ఏం చేయాలి మీ ఇంట్లో చేసి. ఇంట్లో వంట చేసిన తర్వాత ఏం చేయాలి? ఓకే బాయ్.